నమస్కారం. ఈరోజు ప్రజావాణి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఊరుకో ఇస్కాసురుడు అంతా వైసీపీ నాయకులే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ వైఖరితోనే రాష్ట్రంలో ఇసుక కొరత. రామకృష్ణ ఢిల్లీకి ఉగ్రవాదుల నుంచి ముప్పు. హై అలర్ట్ ప్రకటన. ప్రారంభమైన నారా లోకేష్ దీక్ష. 40,000 మార్కును దాటిన సెన్సెక్స్. సౌదీ పర్యటన ముగించుకొని వచ్చిన మోదీ. కోర్ కమిటీ భేటీలోనూ రేవంతే టార్గెట్. వైఫల్యాన్ని ముందే ఒప్పుకున్న ఉత్తమ్. కేసీఆర్ మొండి వైఖరిపై ఆర్టీసీ జేఏసీ బ్రహ్మాస్త్రం. నేడు సకల జనుల సమరభేరి. ప్రధాని మోదీ సౌదీ పర్యటన. కీలక రంగాల్లో డజన్కు పైగా ఒప్పందాలపై సంతకాలు. ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం. 11 పైసల బలహీన పడిన రూపాయి. భారత్కు మద్దతు పలికే దేశాలపై కూడా క్షిపణి దాడులు చేస్తాం. పాకిస్తాన్ మంత్రి. తమిళనాడులో కుండపోత. వరుణాగ్రహంతో వణుకుతున్న రాష్ట్రం. ఒక్కో దళిత కుటుంబానికి 30 లక్షల రూపాయలు ఇవ్వాలని కేసీఆర్ను కోరుదాం. రాజయ్య. రేర్ పిక్. విజయశాంతి ఏదో చెప్తే నవ్వులు చిందిస్తున్న మహేష్ బాబు. ఇక వివరాల్లోకి వెళితే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికార పార్టీ నాయకుల్లో ఊరుకో ఇసుకాసురుడు ఆవిర్భవించారని, చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం ముందు వారి భరితం పట్టి ఆ తర్వాత ఉత్సవాలు నిర్వహించాలని మాజీ మంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. పార్టీ నేతలతో ఈరోజు ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇసుక నియంత్రణ పేరుతో వైసీపీ నాయకులు తమ జేబులు నింపుకుంటున్నారని ధ్వజమెత్తారు. సొంత ఊరిని ఆనుకొని ప్రవహిస్తున్న వాగు నుంచి ఇసుక తీసుకొని వెళ్లాలన్న అనుమతులు ఏమిటని ప్రశ్నించారు. ఇసుక కొరత కారణంగా 6 కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, దానిపై మాట్లాడకుండా వారోత్సవాలు నిర్వహిస్తామనడం సిగ్గుచేటన్నారు. చావుబాజా మోగించాక వారోత్సవాలు ఏమిటని ఎద్దేవా చేశారు. తెలంగాణలో లేని ఇసుక కొరత ఏపీలోనే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. సీఎం జగన్ వైఖరితోనే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని సిపిఐ రామకృష్ణ ఆరోపించారు. ఇసుక కొరతతో ఆత్మహత్యలు చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను సిపిఐ నేతలు రామకృష్ణ, ముప్పళ్ళ నాగేశ్వరరావు, జంగాల అజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరతతో వేలాది మంది కార్మికులు పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలోనే 5 మంది కార్మికులు మృతి చెందారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు 20,000 ఇవ్వాలని కోరారు. కాసే చెట్ల నుండి పండ్లను తీసుకోనీయకుండా జగన్ అడ్డుకుంటున్నారన్నారు. ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. వరదల వల్ల ఇసుక సరఫరా చేయలేకపోతున్నామని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అలాగైతే ఇతర రాష్ట్రాల్లో లేని వరద ఏపీలోనే ఉందా? ఇతర రాష్ట్రాల్లో లేని ఇసుక కొరత ఏపీలోనే ఎందుకుంది? ప్రభుత్వ పెద్దల అండతో ఇసుక ఇతర ప్రాంతాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు అని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించనున్న నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ నెల 31న ఈ విభజన ప్రక్రియను కేంద్రం జరపనుంది. ఈ క్రమంలో 48 గంటల పాటు భద్రతా దళాలను రాజధానిలో భారీ స్థాయిలో మోహరించనున్నారు. జమ్మూ కాశ్మీర్ విభజనను నిలువరించేందుకు ఉగ్రవాద సంస్థలు దాడులకు కుట్ర పన్నాయని నిఘావర్గాలు హెచ్చరించడంతో భద్రతా బలగాలు ఈ చర్యలు చేపట్టాయి. దేశ రాజధానిలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ముఖ్య ప్రదేశాల్లో దాడులు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ఆయా ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా ఏర్పాట్లపై నిన్న ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. జనసమర్థత ప్రాంతాలు, ఇతర ముఖ్య ప్రదేశాల్లో భద్రతను పెంచారు. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ నారా లోకేష్ గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా ఇసుక కొరతపై దీక్షకు కూర్చున్నారు. ఇసుక కొరతపై చేపట్టిన లోకేష్ దీక్ష ఇవాళ సాయంత్రం వరకు కొనసాగనుంది. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన లోకేష్ దీక్షలో కూర్చున్నారు. నిరసన దీక్షలో పాల్గొన్న వారు ఇసుక ప్యాకెట్లతో దండలు వేసుకుని కూర్చున్నారు. ఈ దీక్ష వద్దకు టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. స్టాక్ మార్కెట్లు ఇవాళ పరుగులు తీస్తున్నాయి. ట్రేడింగ్లో సెన్సెక్స్ 40,000 మార్కును దాటింది. ఈ ఏడాది జులై తర్వాత సెన్సెక్స్ ఈ దూకుడు ప్రదర్శించడం ఇదే మొదటిసారి. ఇవాళ ఉదయం ట్రేడింగ్లో సెన్సెక్స్ 250 పాయింట్లు పుంజుకున్నది. విదేశీ నిధులు రాబడి ఇన్వెస్టర్లకు పన్ను రాయితీల నేపథ్యంలో మార్కెట్లు పరుగులు తీసినట్లు తెలుస్తోంది. నిఫ్టీ కూడా 35.85 పాయింట్లు అడ్వాన్స్ సాధించింది. ట్రేడింగ్లో 11,822 పాయింట్లు మార్కును దాటేసింది.
సెన్సెక్స్ ట్రేడింగ్ లో భారతీ ఎయిర్టెల్, ఎల్ఎన్టీ, ఇన్ఫోసిస్, ఐటీసీ, వేదాంత్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, బజాజ్ ఆటో, కోటాక్ బ్యాంక్, సన్ఫార్మా కంపెనీలు 2% వృద్ధి సాధించాయి. ఆర్బీఐ జర్మానా వేసిన బంధన్ బ్యాంక్ షేర్లు ట్రేడింగ్లో పడిపోయాయి. ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల సౌదీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. సౌదీ రాజుతో సహా పలువురు నేతలతో ఆయన భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై వారు చర్చించారు. కొన్ని అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారి జరిగిన తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం హాట్గా సాగింది. సీనియర్లు హాట్ కమెంట్స్తో సమావేశం ఫుల్గా హీట్ ఎక్కింది. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు సమావేశమైన నేతలు మాత్రం తమ మనసులోని మాటలను కుండబద్దలు కొట్టినట్టు బయటపెట్టారు. ప్రధానంగా పార్టీలో లోపిస్తున్న క్రమశిక్షణపై విహెచ్ తదితరులు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పలువురు నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారని, సొంత నిర్ణయాలను పార్టీపై రుద్దొద్దని విహెచ్ మండిపడ్డారు. తెలంగాణలో 25 రోజుల నుండి తమ డిమాండ్ల పరిష్కారానికై ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయి. గత 25 రోజులుగా వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులు ఈ నెల 19న తెలంగాణ బంద్ నిర్వహించారు. దీంతో రాష్ట్రంలో పలు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాగా నేడు సకల జనుల సమరభేరి పేరుతో భారీ బహిరంగ సభను తలపెట్టారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి వైఖరిని నిరసిస్తూ తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని అజెండాతో సభను నిర్వహించనున్నారు. సరూన్నగర్ స్టేడియంలో 2:00 నుంచి 5:00 వరకు సకల జనుల సమరభేరి పేరుతో భారీ బహిరంగ సభను జరగనుంది. అయితే మొదట పోలీసులు ఈ బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోతే ఆర్టీసీ జేఏసీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో వీరికి అనుమతి దొరికింది. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ అధినాయకత్వంతో మంగళవారం భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య పలు ప్రాధాన్యత అంశాలు, సమన్వయం కోసం వ్యూహాత్మక భాగస్వామ్యాల సమైక్యను ఏర్పాటు జరిగింది. ఈ సందర్భంగా ఆ ప్రభుత్వంతో పలు అంశాలపై చర్చించిన మోదీ ఆ తర్వాత ఇరు దేశాల ఆయిల్, గ్యాస్, రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖ రంగాల్లో 12కు పైగా ఒప్పందాలపై సంతకం చేసుకున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం మోదీ సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్తో చర్చలు జరిపారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని ఇరు దేశాలు భావించి ఆ దిశగా భద్రతా సహకారంపై ఒప్పందాలు చేసుకున్నాయి. పాకిస్తాన్కు ముఖ్య భాగస్వామిగా ఉన్న సౌదీ అరేబియా ఉగ్రవాదంను అణిచివేసేందుకు భారత్తో కలిసి నడుస్తామని పేర్కొంది. ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం జగన్ సమక్షంలో మంత్రులు సమావేశమయ్యారు. 1 నవంబర్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏర్పాట్లపై కేబినెట్లో చర్చించనున్నారు. అలాగే 1 నవంబర్ ప్రారంభించే సంక్షేమ పథకాలపై కూడా సమీక్షించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా 500 రకాల మందుల పంపిణీ, 2 నవంబర్ వైఎస్ఆర్ కంటి వెలుగు 2వ విడత కార్యక్రమం, పాఠశాలల నాడు నేడు కార్యక్రమం, అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ, ఇసుక వారోత్సవాల నిర్వహణపై కేబినెట్లో చర్చలు జరపనున్నారు. వీటితో పాటు గోదావరి కృష్ణ పెన్న అనుసంధానం, వాహనమిత్ర, సచివాలయాల పనితీరు, అమ్మఒడి పథకాల విధి విధానాలు, ఉద్యోగాల క్యాలెండర్పై కేబినెట్లో చర్చించనున్నారు. దేశీయ కరెన్సీ రూపీ డాలర్ మార్కంలో బుధవారం ట్రేడింగ్లో బలహీనంగా ప్రారంభమైంది. ఆరంభంలోనే 6 పైసలు నష్టపోయి 70.90 వద్ద ప్రారంభమైంది. ఓ దశలో 70.95కు పడిపోయింది. మరోవైపు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తన పాలసీ రేటు నిర్ణయాన్ని నేడు ప్రకటించనుంది. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత ధోరణి కనిపిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫెడ్ ఈ సంవత్సరం వరుసగా 3వ సారి వడ్డీ రేటు తగ్గింపుకు ఆమోదించే అవకాశం ఉంది. దీంతో యుఎస్ డాలర్ బలహీనంగా ట్రేడ్ అవుతోంది. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ ఇండెక్స్ 0.02% తగ్గి 97.70 వద్దకు చేరుకుంది. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్ 0.32% తగ్గి $61.90 వద్ద ట్రేడ్ అవుతోంది. మంగళవారం 28 పైసలు లాభంతో ప్రారంభమైన రూపాయి డాలర్ మార్కంలో 6 పైసలు బలహీనపడి 70.84 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్ల మధ్య వైరం మరింత ముదిరింది. ఇండియా ప్రతిష్టను దెబ్బతీసేందుకు అంతర్జాతీయ వేదికలపై తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమైన పాకిస్తాన్ మన దేశంపై సమరనాదాన్ని పూరిస్తోంది. తాజాగా పాకిస్తాన్కు చెందిన కాశ్మీర్, గిల్గిత్, బలిస్తాన్ వ్యవహారాల శాఖ మంత్రి అలీ అమీన్ సంచలన ప్రకటన చేశారు. కాశ్మీర్ విషయంలో భారత్ తన వైఖరిని మార్చుకోకపోతే యుద్ధం తప్పదని ఆయన హెచ్చరించారు. అంతేకాదు, భారత్కు మద్దతు పలికే దేశాలపై కూడా క్షిపణి దాడులు చేస్తామని వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్లో యూరోపియన్ యూనియన్కు చెందిన ఎంపీలు పర్యటిస్తున్న సమయంలో అమీన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరోవైపు అమీన్ చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పాకిస్తాన్ మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో కుండపోతగా వర్షం కురుస్తోంది. పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జనం వణికిపోతున్నారు. రాష్ట్రంలోని కాంచీపురం, ఆర్కేనగర్,
తిరుత్తని, తూత్తుక్కుడి, తిరువనెల్లి, తంజావూర్, తిరువారూర్, శివగంగై జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముందు జాగ్రత్తగా ప్రభుత్వం వర్షభీభత్సం అధికంగా ఉన్న మధురై, రామనాథపురం జిల్లాల్లోని పాఠశాలకు సెలవులు ప్రకటించింది. సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను ప్రభుత్వం కోరింది. తెలంగాణలో ఉన్న దళితులందరికీ 3 ఎకరాల వ్యవసాయ భూమిని ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ చెప్పలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. కేవలం అర్హత కలిగిన దళితులకు మాత్రమే 3 ఎకరాల భూమిని ఇస్తామని చెప్పారని తెలిపారు. ప్రస్తుతం భూముల రేట్లు పెరిగిపోయాయని, ఎక్కడా భూములు దొరకడం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో అర్హత కలిగిన ఒక్కో దళిత కుటుంబానికి 30 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రిని కోరదామని సూచించారు. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తాను తీసుకెళ్తానని చెప్పారు. ఎస్సీల్లో మాదిగలే ఎక్కువగా నష్టపోయారని రాజయ్య అన్నారు. మాదిగల్లోని ఉపకులాలకు అన్యాయం జరుగుతుంటే వారు పోరాటం చేయాలని చెప్పారు. మాదిగ ఉపకులానికి చెందిన కడియం శ్రీహరి 18 ఏళ్లు మంత్రిగా పనిచేశారనే విషయాన్ని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ, మాదిగల అభివృద్ధి కోసం మాదిగల సంఘాలు, మాదిగ ప్రజాప్రతినిధులు నిర్వహించిన సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవరు చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నాడు. సినిమా ద్వారా విజయశాంతి టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు కూడా. ఇక ఈ సినిమా సెట్స్లో తీసిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రొఫెసర్ భారతిగా విజయశాంతి ఈ సినిమాలో కనిపించనున్నారన్న వార్త కూడా బయటకు వచ్చింది. తాజాగా ఈ సినిమా షూటింగ్లో విజయశాంతి ఏదో చెప్తుంటే మహేష్ బాబు నవ్వుతూ చిత్రం ఒకటి బయటకు వచ్చింది. ఇదే పిక్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా కనిపిస్తూ ఉండడం గమనార్హం. ఇటీవల దీపావళి సందర్భంగా విజయశాంతి ఫస్ట్ లుక్ను విడుదల చేయగా ఇది వైరల్ అయ్యింది. మేజర్ అజయ్ కృష్ణగా మహేష్ నటిస్తున్న సినిమా జనవరి 12న సినీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక 3 స్టార్లతో ఉన్న ఈ పిక్ను యూనిట్ విడుదల చేయగా నెట్టింట అది చక్కర్లు కొడుతుంది. తన సోదరుడు రాహుల్తో చిన్నప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు ప్రియాంక గాంధీ. భాయిదూజ్ పండుగ సందర్భంగా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు రాహుల్, నానమ్మ ఇందిరాగాంధీ, తల్లిదండ్రులు రాజీవ్, సోనియాలతో కలిసి దిగిన ఫోటోలను ఓ ఫ్రేమ్ రూపంలో అమర్చి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోదరుడిపై ఉన్న ఆప్యాయతను వ్యక్తం చేస్తూ లవ్ యూ రాహుల్ గాంధీ, భాయిదూజ్ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 50-50 ఫార్ములాను అమలు చేయాలని, తమ నేత ఆదిత్య ఠాక్రేకు 2.5 ఏళ్లు సీఎంగా అవకాశం ఇవ్వాలని, లేకుంటే బీజేపీకి సహకరించేది లేదని శివసేన పార్టీ అధిష్టానం చేస్తున్న హెచ్చరికలను పట్టించుకొని దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా శుక్రవారం నాడు మరోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఈలోగానే శివసేనతో ఉన్న విభేదాలు సర్దుకుంటాయని బీజేపీ నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2 పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరినా అది సుదీర్ఘకాల స్నేహాన్ని చెడగొట్టేంత తీవ్రమైనదేమీ కాదని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లు బీజేపీ ప్రభుత్వమే ఉంటుందనడంలో సందేహం లేదని వార్సాలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వ్యాఖ్యానించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చేస్తామని, కేంద్రం అందిస్తున్న సంక్షేమ పేదలకు అందుతుందో లేదో ఓ కన్నేసి ఉంటామని అన్నారు. రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంలా వ్యవహరిస్తూ క్షేత్రస్థాయిలో బలపడాలన్న తమ వ్యూహాలను అమలు చేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నుంచి వలసలను నివారించేందుకే చంద్రబాబు ఇప్పుడు తిరిగి బీజేపీతో పొత్తు అంశాన్ని తెరపైకి తెచ్చాడని రామ్ మాధవ్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించిన ఆయన వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని మరోసారి తేల్చి చెప్పారు. ఏ పార్టీకి జూనియర్గా వ్యవహరించవలసిన అగత్యం బీజేపీకి పట్టలేదన్నారు. దసరా దీపావళి సందర్భంగా అన్ని సినిమాల అప్డేట్స్ బయటకు వచ్చాయి. కానీ తారక్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ గురించి మాత్రం అప్డేట్ వెలువడలేదు. ఇది తారక్, రామ్ చరణ్ అభిమానులకు కాస్త నిరాశకు గురిచేసింది. అయితే దీనికి సంబంధించిన ఆసక్తికర సమాచారం అందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన రషెస్ను చూసిన రాజమౌళి నిరాశకు గురయ్యారని, కొన్ని సీన్లను అనుకున్న విధంగా రాలేదని చెప్తున్నారు. దీంతో ఆ సన్నివేశాలను మళ్ళీ రీషూట్ చేయాలని రాజమౌళి భావిస్తున్నారట. ఇప్పటికే చిత్ర నిర్మాతతో ఈ విషయంపై చర్చించారని సమాచారం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి ప్రజావాణి న్యూస్.